మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి, ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. ధీరజ్ పుట్టే 5 ఏళ్ళు అవుతోంది. దీంతో కుమారుడి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవాలని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇందుకోసం ఆ రోజు రాత్రి కేక్ తీసుకొచ్చి కుమారుడితో కట్ చేయించి ఘనంగా బర్త్డే పార్టీ చేసుకున్నారు. కట్ చేస్తే పార్టీ జరిగిన కొద్ది నిమిషాలకే ఈ బాలుడితో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. కానీ విషాదం ఏంటంటే ధీరజ్ పుట్టినరోజునాడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంతేకాదు అతని తల్లిదండ్రులు ప్రస్తుతం ఐసీయూలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా బెంగళూరులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. బనశంకర్ పరిధిలోని భువనేశ్వర్ నగర్లో బాలరాజ్, నాగలక్ష్మి అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి 5 ఏళ్ల క్రిందట ధీరజ్ అనే బాలుడు జన్మించాడు. బాలరాజ్ స్థానికంగా స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తుండగా భార్య నాగలక్ష్మి మాత్రం ఇంట్లోనే ఉంటూ కుమారుణ్ణి చూసుకునేది. ఇదిలా ఉంటే సోమవారం ధీరజ్ పుట్టినరోజు కావడంతో తండ్రి బాలరాజ్ స్థానికంగా ఉన్న ఓ బేకరీలో కేక్ తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి ఆ దంపతులు తమ కుమారుడి బర్త్డేను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి దాన్ని తిన్నారు. అయితే అది తిన్న కొద్ది నిమిషాలకే ఈ ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నారు. వెంటనే గమనించిన ఇతర కుటుంబ సభ్యులు ధీరజ్తో పాటు అతని తల్లిదండ్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ 5 ఏళ్ల బాలుడు ధీరజ్ చనిపోయాడని, తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారించారు. వెంటనే బాలరాజ్, నాగలక్ష్మి దంపతులను ఐసీలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్పడంతో వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ కేక్ ఎక్కడి నుంచి తెచ్చారు, అందులో ఏమైనా విషం కలిసిందా, లేదంటే ఎవరైనా కావాలనే ఇలా చేశారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇక పరీక్షల నిమిత్తం కేక్ ను ల్యాబ్ కు పంపారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అన్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.